ఓం శాంతి. మురళి తేదీ సెప్టెంబర్ 8, 2020. మధురమైన పిల్లలు, మీ గుండెపై చేయి వేసుకొని బాబా ఏదైతే వినిపిస్తున్నారో అది ఇంతకు ముందు మాకు తెలుసా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మీరు విన్నదంతా అర్థయుక్తంగా తెలుసుకొని సంతోషంగా ఉండండి. ప్రశ్న: బ్రాహ్మణ ధర్మములో అన్నిటికంటే ఎక్కువ శక్తి ఉన్నది, అది ఏ శక్తి, ఎలా? జవాబు: శ్రీమతమును అనుసరించి విశ్వమంతటిని సద్గతి చేయు శక్తి బ్రాహ్మణ ధర్మానికి మాత్రమే ఉన్నది. బ్రాహ్మణులే మొత్తం విశ్వాన్ని శాంతిమయంగా చేయగలరు. బ్రాహ్మణ కుల భూషణులైన మీరు దేవతల కంటే ఉన్నతమైన వారు. మీకు తండ్రి ద్వారా ఈ శక్తి లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరు తండ్రికి సహాయకారులుగా అవుతారు. అన్నిటికంటే గొప్ప బహుమతి మీకు మాత్రమే లభిస్తుంది. మీరు బ్రహ్మాండానికి, విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక అపురూపమైన పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. ఆత్మీక తండ్రి ప్రతి 5,000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తప్పకుండా వస్తారని ఆత్మిక పిల్లలకు తెలుసు. దీనికి కల్పమని పేరు పెట్టారు కనుక ఇక్కడ కూడా అలాగే అనవలసి వస్తుంది. ఈ డ్రామా లేక సృష్టి పరిమిత 5,000 సంవత్సరాలు మాత్రమే. ఈ విషయాలు ఒక్క తండ్రి మాత్రమే కూర్చుని అర్థము చేయిస్తారు. ఈ విషయాలు ఎప్పుడు ఏ మానవుల నోటి ద్వారా వినలేరు. ఆత్మిక ఆత్మలైన మీరు కూర్చొని ఉన్నారు. ఆత్మలైన మనందరికీ తండ్రి వారొక్కరే అని మీకు తెలుసు. తండ్రే స్వయంగా కూర్చుని పిల్లలకు తమ పరిచయమునిస్తున్నారు. ఇది ఇతర ఏ మనుష్యులకు తెలియదు. గాడ్ లేక ఈశ్వరుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. అందరూ వారిని గాడ్ ఫాదర్, తండ్రి అని అంటారు. కావున వారి పట్ల చాలా ప్రేమ కలిగి ఉండాలి. వారు అనంతమైన తండ్రి కనుక వారి నుండి తప్పకుండా వారసత్వము కూడా లభిస్తుంది. ఆంగ్ల భాషలో హెవెన్లీ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. హెవెన్ అనగా నూతన ప్రపంచము, నరకము అనగా పాత ప్రపంచము. కానీ స్వర్గము గురించి ఎవ్వరికీ తెలియదు. ఆ తండ్రి స్వర్గాన్ని రచిస్తారని ఎవ్వరికీ తెలియదు. ఇలా సన్యాసులకి తెలిపితే వాళ్ళు ఒప్పుకోనే ఒప్పుకోరు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అను పదము చాలా మధురమైనది. స్వర్గము చాలా ప్రసిద్ధమైనది. సేవాదారి పిల్లలైన మీ బుద్ధిలో స్వర్గ నరకముల చక్రము, సృష్టి ఆది మధ్య అంతరాల చక్రము తిరుగుతూ ఉంటుంది. కానీ అందరూ ఏకరసంగా సేవకు యోగ్యులుగా అవ్వలేరు. మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఆత్మీక పిల్లలైన మేము మా తండ్రి ఇచ్చిన శ్రేష్టాతి శ్రేష్టమైన మతమును అనుసరిస్తున్నామని మీరంటారు. అత్యంత ఉన్నతమైన తండ్రి ఇచ్చే మతము శ్రీమతము. శ్రీమద్ భగవద్గీత కూడా మహిమ చేయబడి ఉన్నది. ఇది మొట్టమొదట శాస్త్రం. తండ్రి అని వీరినే అంటారని ఈ సమయంలో మీరు అర్థము చేసుకున్నారు. గాడ్ ఫాదర్ నుండి ఏం లభిస్తుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ప్రాచీన యోగముననే పదము కానీ ప్రాచీన యోగము ఎవరు నేర్పించారో ఎవ్వరికీ తెలియదు. వారేమో కృష్ణుణ్ణి అంటారు, ఎందుకంటే గీతలో కృష్ణుణ్ణి పేరు వ్రేశారు. కానీ ఆ నిరాకార తండ్రే రాజయోగాన్ని నేర్పించారని, దాని ద్వారా అందరూ ముక్తి జీవన్ముక్తులను పొందుతారని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. భారతదేశములోనే శివబాబా వచ్చారని కూడా మీకు ఈ సమయంలో తెలిసినది. వారి జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ గీతలో వారి పేరు లేనందున వారి మహిమ కూడా లేకుండా పోయినది. ఎవరి ద్వారా ప్రపంచమంతటికీ సుఖశాంతులు లభిస్తాయో ఆ తండ్రినే మర్చిపోయారు. దీనిని ఒకే ఒక పొరపాటు అని అంటారు, ఏకాక్ భూల్ అని అంటారు, నాటకమని అంటారు. ఆ తండ్రిని గురించి తెలియకపోవటమే పెద్ద పొరపాటు.
కాసేపు వారికి నామరూపాలు లేదని అంటారు. కాసేపు కుర్మ అవతారము, మత్స్య అవతారం అని కాసేపు రాయి రప్పల్లో కూడా ఉన్నారని అంటారు. ఒక తప్పు మరో తప్పు, దాని ఇంకో తప్పు జత అవుతూ ఉంటాయి. కనుక మెట్టు దిగుతూ క్రిందికి వచ్చేస్తూ ఉంటారు. కళలు దిగిపోతూ వస్తాయి, తమో ప్రధానమవుతూ ఉంటారు. డ్రామా ప్లాన్ అనుసారము స్వర్గ రచయిత అయిన తండ్రిని, ఏ తండ్రి అయితే భారతీయులను స్వర్గానికి అధికారులుగా చేస్తారో ఆ తండ్రిని రాయి రప్పలలో ఉన్నారని అంటారు. ఇప్పుడు మీరు మెట్టు ఎలా దిగుతూ వచ్చారో తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఎవ్వరికి ఏమాత్రము తెలియదు, డ్రామా అంటే ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రపంచము ఎప్పుడు తయారయ్యింది, నూతన సృష్టి ఎప్పుడు జరిగినది అని అడిగితే లక్షల సంవత్సరాల క్రితం అని అంటారు. అంతేకాక ఈ పాత ప్రపంచము ఇంకా చాలా వేల సంవత్సరములున్నాయని భావిస్తారు. దీనినే అజ్ఞాన అంధకారం అని అంటారు. అజ్ఞానములో ఎటువంటి సద్గతి జరగదు, జ్ఞానము ఈ సమయంలో తండ్రి ఇస్తున్నారు. దీని ద్వారానే సద్గతి జరుగుతున్నది. జ్ఞానాంజనము సద్గురువు ఇచ్చారు. అజ్ఞాన అంధకారము వినాశనమయ్యిందని గాయనము కూడా ఉన్నది. రచయిత అయిన తండ్రి తప్పకుండా స్వర్గమే రచిస్తారని మీకు తెలుసు. తండ్రే స్వయంగా వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తారు. రచయిత అయిన ఆ తండ్రే వచ్చి సృష్టి ఆది మధ్యాంతరాల జ్ఞానాన్ని వినిపిస్తారు. వారు చివరి సమయంలోనే వస్తారు. సమయం పడుతుంది కదా, స్మృతి యాత్రకు పెట్టినంత సమయము మనము జ్ఞానము తెలుసుకోవటంలో పట్టదని పిల్లలైన మీకు అర్థము చేయించారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఎవరి రాజ్యం ఉండేదో, ఆ రాజ్యము ఇప్పుడేమైందో, ఎక్కడకు పోయిందో అను విషయాలు తెలిపే ఈ 84 జన్మల కథ ఒక కథ వలె ఉంటుంది. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానమంతా తెలుసు. మీరు చాలా సాధారణంగా కనిపిస్తారు, కానీ అజామిలులు వంటి పాపులు అహల్యను, బలి కన్యలను ఎంతో ఉన్నతంగా చేశారు. ఎలా ఉండే మీరు ఎలా తయారయ్యారో తండ్రి అర్థము చేయిస్తున్నారు. అంతేకాక పాత ప్రపంచ పరిస్థితి ఎలా అయ్యిందో గమనించాలి. ఇప్పుడు మన తండ్రి వచ్చి అర్థము చేయిస్తున్నారు. మనుషులకు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఏమాత్రమూ తెలియదు. తండ్రి అంటున్నారు, మీరు మీ హృదయంపై చెయ్యి వేసుకొని మిమ్మలను ఇంతకు ముందు మాకు ఈ విషయాలు కొంచెమైనా తెలుసా అని ప్రశ్నించుకోండి. ఏమాత్రమూ తెలియదు. బాబా మళ్ళీ వచ్చి మాకు విశ్వ సామ్రాజ్యాన్ని ఇస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. విశ్వ సామ్రాజ్యం అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. విశ్వమంతటా మొత్తం ప్రపంచము స్వర్గంగా ఉండేది. తండ్రి అటువంటి గొప్ప రాజ్యమునిస్తారని మీకు తెలుసు. ఈ రాజ్యాన్ని అర్ధ కల్పము వరకు ఎవ్వరూ మన నుండి తీసుకోలేరు. అందువలన పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. తండ్రి నుండి ఎన్నిసార్లు రాజ్యము తీసుకున్నారు. సత్యమైన తండ్రే కాక సత్యమైన శిక్షకులు, వారు సత్యమైన సద్గురువు కూడా అయ్యారు. ఈ విషయాలు ఇప్పుడు ఎప్పుడు వినను కూడా వినలేదు. ఇప్పుడు అర్థము సహితంగా మీరు అన్నీ తెలుసుకుంటున్నారు. మీరు నా పిల్లలు, తండ్రినైన నన్ను స్మృతి చేయవచ్చు కదా అని తండ్రి అంటున్నారు. ఈ రోజుల్లో చిన్న వయసులోనే గురువుల్ని ఆశ్రయిస్తారు. గురువుల చిత్రాన్ని ఉంచుకుంటారు, లాకెట్గా చేసుకొని కూడా మెడలో వేసుకుంటారు, లేక ఇంట్లో ఉంచుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే తండ్రి, శిక్షకుడు, సద్గురువు అన్నీ ఒక్కరే. తండ్రి అంటున్నారు, నేను నా వంటి మిమ్మల్నిగా తయారు చేస్తున్నాను, నా సమానంగా చేసి నా వెంటనే మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరేం చదువుకుంటున్నారని ఎవరైనా అడిగితే, నూతన ప్రపంచంలో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేటందుకు రాజయోగమును నేర్చుకుంటున్నామని చెప్పండి. ఇదే రాజయోగము. బ్యారిస్టర్ యోగం అయితే బుద్ధి బ్యారిస్టర్ వైపు వెళ్తుంది. టీచర్ను తప్పకుండా స్మృతి చేస్తారు కదా. మేము స్వర్గరాజ్యమును పొందుకొని చదువును చదువుకుంటున్నామని మీరు ఈ సమయంలో అర్థం చేసుకుంటున్నారు.
చదివించేవారెవరు? భగవంతుడైన శివ బాబా. వారి పేరు సదా ఒక్కటే ఒకటి. మొదటి నుండి అదే పేరు నడుస్తూ వచ్చింది. రతము పేరు లేనేలేదు. నా పేరు శివుడు. తండ్రిని శివుడని, రథమును బ్రహ్మ అని అంటారు. ఇది చాలా అద్భుతమని ఇప్పుడు మీకు తెలుసు. శరీరమేమో ఒకటే, వీరిని భాగ్యశాలి రథమని ఎందుకంటారు? ఎందుకంటే వీరిలో శివబాబా ప్రవేశిస్తారు. అనగా తప్పకుండా రెండు ఆత్మలుంటాయి. ఇది కూడా మీకు తెలుసు. ఈ విషయాలు ఎవ్వరికీ ఆలోచనలో కూడా ఉండవని మీకు తెలుసు. భగీరథుడు గంగను తెచ్చాడని అంటారు. అనగా నీటిని తీసుకువచ్చాడా? ఇప్పుడు ఏం తెచ్చారో, ఎవరు తీసుకువచ్చారో మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. తెచ్చిందెవరు? ఎవరు ప్రవేశించారు? తండ్రి వచ్చిన్నారు అని మనకు ఈ సమయంలో తెలుసు. మనుషులలో నీరు ప్రవేశించదు. జట జటము నుండి నీరు రాదు. ఈ విషయాల గురించి మనుషులు ఎప్పుడూ ఆలోచనే ఆలోచించరు. ధర్మమే శక్తి అని అంటారు. ధర్మంలో శక్తి ఉంది. అన్నిటికంటే ఎక్కువ శక్తి ఏ ధర్మంలో ఉందో చెప్పండి. బ్రాహ్మణ ధర్మంలోనే కదా. మీరు సత్యము చెప్తారు. శక్తి ఒక బ్రాహ్మణ ధర్మంలోనే ఉంటుంది. ఇతర ఏ ధర్మాలలో శక్తి ఏమాత్రము లేదు. మీరిప్పుడు బ్రాహ్మణులు. బ్రాహ్మణులైన మీకు తండ్రి నుండి లభించిన శక్తి వలన మీరు ఈ విశ్వానికి యజమానులుగా అవుతారు. మీలో ఎంత గొప్ప శక్తి ఉంది! మేము బ్రాహ్మణ ధర్మానికి చెందిన వారమని మీరంటారు. ఈ విషయాలు చెప్తే ఎవ్వరికీ అర్థము కావు. విరాట రూపము తయారు చేశారు, కానీ అది కూడా ఈ సమయంలోనే తయారు చేయబడి ఉన్నదని మీకు తెలుసు. దానిలో కూడా సగమే తయారు చేశారు. ముఖ్యమైన రచయితను కానీ, వారు రచించిన మొదటి రచన గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. తండ్రి రచయిత, ఆ తరువాత శ్రేష్టమైన బ్రాహ్మణులు, వీరిలోనే శక్తి ఉన్నది. తండ్రిని స్మృతి చేసినంతనే శక్తి లభిస్తుంది. పిల్లలు నెంబర్ వారుగా తయారవుతున్నారు కదా. మీరు ఈ ప్రపంచంలో సర్వోత్తమ బ్రాహ్మణ కుల భూషణులు. దేవతల కంటే ఉన్నతమైన వారు. మీకిప్పుడు శక్తి లభిస్తూ ఉన్నది. అన్నిటికంటే ఎక్కువ శక్తి బ్రాహ్మణ ధర్మంలో ఉంది. బ్రాహ్మణులు ఏమి చేస్తారు? విశ్వమంతటినీ శాంతిగా చేస్తారు. మీ ధర్మము ఎలాంటిదంటే, శ్రీమతము ద్వారా సర్వులకు సద్గతనిస్తుంది. అందుకే తండ్రి అంటున్నారు, మిమ్మల్ని నాకంటే ఉన్నతంగా చేస్తాను. మీరు బ్రహ్మాండానికి, విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. విశ్వమంతటిపై మీరు రాజ్యమును చేస్తారు. ఇప్పుడు ఒకవైపు మా దేశము అని మహిమ చేస్తారు, కానీ మళ్ళీ దేశానికి ఏ గతి పట్టిందో చూడండి అని కూడా అంటారు. దేశము ఇంత ఉన్నతంగా ఎప్పుడుందో వారికి తెలియదు. మనుష్యులు స్వర్గము నరకము రెండూ ఇక్కడే ఉన్నాయని భావిస్తారు. ధనము కార్లు మొదలైనవి ఉన్నవారు స్వర్గములో ఉన్నామని అంటారు. స్వర్గమంటే నూతన ప్రపంచమని వారికి తెలియదు. ఇవన్నీ నేర్చుకోవాలి. సైన్స్ వారి నైపుణ్యము అన్నీ కూడా ప్రవీణత ఇక్కడే పనికి వస్తుంది. ఇవి మన స్వర్గములో కూడా పనికి వస్తుంది. ఆ సైన్స్ కూడా అక్కడ సుఖమునిస్తుంది. ఇక్కడైతే వాటితో అల్పకాలిక సుఖము మాత్రమే లభిస్తూ ఉన్నది. అక్కడ పిల్లలైన మీకు ఈ సుఖము స్థిరంగా ఉంటుంది. ఇక్కడ అన్నీ నేర్చుకోవలసి వస్తుంది. వీటిని సంస్కారాలుగా అక్కడ తీసుకెళ్తారు. ఇవి నేర్చుకునేటందుకు ఏ నూతన ఆత్మలు రావు. ఇక్కడి ఆత్మలే సైన్సును నేర్చుకొని అక్కడికి వస్తారు. చాలా తెలివైన వారుగా అవుతారు. ఈ సంస్కారములన్నీ అచ్చటకు తీసుకెళ్తారు. మళ్ళీ అవి అక్కడ పనికి వస్తాయి. ఇప్పుడు ఇది అల్పకాలిక సుఖము. బాంబులు మొదలైనవి అందరినీ నాశనము చేస్తాయి. మృత్యువు లేకుండా శాంతి రాజ్యము ఎలా వస్తుంది? ఇక్కడ ఉండేది అశాంతి రాజ్యము. మనము మొట్టమొదట మన ఇంటికి వెళ్ళి ఆ తరువాత సుఖధామానికి వస్తామని
మీలో కూడా అర్థము చేసుకునేవారు నెంబరు వారుగా ఉన్నారు. సుఖములో తండ్రి రానే రారు. తండ్రి అంటున్నారు, నాకు కూడా వానప్రస్థ రథము కావాలి కదా, భక్తి మార్గంలో కూడా అందరి కోరికలు తీరుస్తూ వచ్చాను, భక్తులు తపస్సు పూజలు మొదలైనవి ఎలా ఆచరిస్తారు, దేవతలను ఎలా అలంకరించి పూజలు మొదలైనవి చేసి ఎలా సముద్రంలో ముంచేస్తారు, సందేశులకు కూడా చూపించాను, ఎంత ఖర్చు చేస్తారు, ఇవన్నీ ఎప్పటి నుండి మొదలైనవి అని అడిగితే పరంపరం నుండి ఇలాగే కొనసాగుతూ వస్తుందని అంటారు. ఎంతగానో వెతుకుతూ ఉంటారు. ఇదంతా డ్రామాయే. నేను మిమ్ములను చాలా మధురంగా చేసేందుకు వచ్చానని తండ్రి పదే పదే పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఈ దేవతలు ఎంత మధురంగా ఉన్నారు, మనుషులు ఎంత చేదుగా ఉన్నారు. తండ్రికి ఎవరైతే ఎక్కువగా సహయోగము చేస్తారో వారిని భక్తులు పూజిస్తూ ఉంటారు. మీకు కూడా పూజ జరుగుతూ ఉంటుంది. పదవి కూడా మీరు ఉన్నతమైనదే పొందుకుంటారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను మిమ్మల్ని నాకంటే ఉన్నతంగా చేస్తాను. అత్యంత ఉన్నతమైన భగవంతుని మతము శ్రీమతం, కృష్ణుని మతము అనరు. గీతలో కూడా శ్రీమతము ప్రసిద్ధము చెందినది. కృష్ణుడు ఈ సమయంలో తండ్రి నుండి వారసత్వము తీసుకున్నాడు. కృష్ణుని ఆత్మ ఉన్న రథములో తండ్రి ప్రవేశిస్తారు. ఇది చాలా అద్భుతమైన విషయము. ఇది ఎవ్వరి బుద్ధిలోకి తోచదు. అర్థము చేసుకున్న వారికి కూడా ఇతరులకు అర్థము చేయించేందుకు చాలా శ్రమ కలుగుతుంది. తండ్రి ఎంత బాగా పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. సర్వోత్తమ బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులని తండ్రి వ్రాస్తారు. మీరు శ్రేష్టమైన సేవ చేస్తే మీకు ఈ బహుమతి లభిస్తుంది. మీరు తండ్రికి సహాయకారులుగా అయితే నెంబర్ వారు పురుషార్థమనుసారము అందరికీ బహుమతి లభిస్తుంది. మీలో కూడా చాలా శక్తి ఉంది. మీరు మనుషులను స్వర్గానికి అధికారులుగా చేయగలరు. మీరు ఆత్మీక సైన్యం. మీరు ఈ బ్యాచ్ పెట్టుకోకుంటే వీరు కూడా ఆత్మీక మిలిటరీ వారని మనుషులకి ఎలా అర్థమవుతుంది? మిలిటరీ వారు సదా బ్యాడ్జ్ ధరించి ఉంటారు. శివబాబా నూతన ప్రపంచ రచయిత. అక్కడ ఈ దేవతల రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు. తండ్రి మళ్ళీ చెప్తున్నారు, మన్మనాభవ, దేహ సహితము సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చేస్తే కృష్ణుని వంశములోకి వచ్చేస్తారు. బ్యాడ్జ్ను ధరించటంలో సిగ్గుపడే విషయమేదీ లేదు. బాబా స్మృతి ఉంటుంది. ఇతను నారాయణుడి పూజ చేసేవాడని, నారాయణి మూర్తి సదా వెంట ఉండేదని, నడుస్తూ తిరుగుతూ ఆ మూర్తిని చూస్తూ ఉండేవాడని తండ్రి చెప్తున్నారు. బ్యాడ్జ్ సరా ధరించి ఉండాలని పిల్లలని మీకు తెలుసు. మీరు నరుని నుండి నారాయణుడిగా తయారు చేస్తారు. రాజయోగము కూడా నేర్పించేది మీరే. నరుడి నుండి నారాయణుగా తయారు చేసే సేవ మీలో ఏ అవగుణము లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. పిల్లలైన మీరు బాబ్దాదా వద్దకు వచ్చారు కనుక రథమును కూడా తండ్రి ద్వారానే కలుసుకున్నారు. బాపు అంటే తండ్రి శివబాబా, దాదా అంటే అన్న వారి రథము. తండ్రి వద్దకు తాజాగా ఎందుకు వస్తారు? ఎదురుగా కూర్చున్నందున గుర్తుకొస్తుంది. అందరినీ తీసుకెళ్లేటందుకు తండ్రి వచ్చారు. తండ్రి చెప్తున్నారు, మీ ఎదురుగా నేను కూర్చొని ఉన్నాను, కావున స్మృతి ఎక్కువగా రావాలి. మీ స్మృతి యాత్ర ప్రతిరోజు అచ్చట కూడా మీరు వృద్ధి చేసుకుంటూ ఉండవచ్చు. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారం, మాలో ఏ అవగుణము లేదు కదా, దేవతల వలె మధురంగా ఉన్నామా, అంత మధురంగా అయ్యానా అనే స్వయాన్ని పరిశీలించుకోండి. రెండవది, తండ్రి ఇచ్చిన అత్యంత శ్రేష్టమైన మతమును అనుసరిస్తూ మీ రాజధానిని స్థాపించుకోవాలి. సేవాదారులుగా అయ్యేందుకు సృష్టి ఆది మధ్యంతరాల జ్ఞానము,
స్వర్గ నరకముల జ్ఞానము బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. వరదానము శ్రేష్ఠ భావన ఆధారముతో అందరికీ శాంతి శక్తుల కిరణాలు ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. ఎలాగైతే తండ్రి సంకల్పము లేదా మాటలలో కనులలో సదా కళ్యాణ భావన లేక కామన ఉంటుందో, అలా పిల్లలైన మీ సంకల్పంలో విశ్వ కళ్యాణ భావన లేక కామన నిండి ఉండాలి. ఏ పని చేస్తున్నా విశ్వములోని సర్వ ఆత్మలు ఎమర్జయి ఉండాలి. మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయి శుభ భావన లేక శ్రేష్ఠ కామనల ఆధారముతో శాంతి మరియు శక్తుల కిరణాలు ఇస్తూ ఉండండి. అప్పుడు మిమ్మల్ని విశ్వ కళ్యాణకారులని అంటారు. స్లోగన్: నేను నాది. ఈ రెండే దేహాభిమానానికి ద్వారాలు. ఇప్పుడు ఈ ద్వారాలను మూసేయండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీయక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.